ABN Entertainment YouTube channel ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి. నేచురల్ స్టార్ నాని జోరు పెంచాడు. ఇటీవల ఓటీటీలో విడుదలైన వి సినిమా ఆశించిన స్థాయిలో జనాదరణ పొందకపోయినా నాని కెరీర్ కేమీ ఫరక్ పడలేదు. పైగా స్పీడ్ అందుకుంది. ప్రస్తుతం టక్ జగదీష్ షూటింగ్ చేస్తున్న నాని ఇది కాగానే శ్యామ్ సింగ్ రాయ్ చిత్రీకరణకు హాజరవుతాడు. ఈ రెండు సినిమాలు వచ్చే ఏడాది ప్రథమార్థంలో రిలీజ్ కాబోతున్నాయి. ఇక ద్వితీయార్థాన్ని టార్గెట్ చేస్తూ నాని మరో ఇద్దరు దర్శకులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ప్రస్తుతం నాని టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్స్ మీద కన్నేశాడు. టక్ జగదీష్ చిత్రాన్ని గతంలో నానితో నేనుకోరి మూవీ చేసిన శివ నిర్వాణ రూపొందిస్తున్నాడు. ఇక టాక్సీ వాళ్లతో సక్సెస్ ట్రాక్ ఎక్కిన రాహుల్ సాంకృత్యం శ్యామ్ సింగ్ రాయ్ తీయబోతున్నాడు. బ్రోచే వారెవరు రా ఫేమ్ వివేక్ ఆత్రేయ కథకు నాని ఇప్పటికే ఓకే చెప్పేస్తాడనే వార్తలు వస్తున్నాయి. అలానే గతేడాది తొలి చిత్రంతోనే సూపర్ హిట్ ను తన కిట్లో వేసుకున్న ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ దర్శకుడు స్వరూప్ తోనూ మూవీ చేయాలని నాని ఫిక్స్ అయిపోయాడట. ఈ రెండు సినిమాలు నాని ఒకేసారి చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు. ఆ రకంగా ఈ ఏడాది కేవలం వీతో సరిపెట్టుకున్న నాని వచ్చే ఏడాది మాత్రం తన అభిమానులకు 4 సినిమాలు చూపిస్తాడట. ABN Entertainment YouTube channel ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి.